पतंजलि श्रीनिवास आध्वर्यंलो अंतर्जातीय योगा दिनोत्सवं जरिगिंदी। प्रणव संकल्प योग समिति व्यवस्थापकులు पतंजलि श्रीनिवास आध्वर्यंलो आरव अंतर्जातीय योगा दिनोत्सवं स्थानिक विश्व विज्ञान आध्यात्मिक केंद्रंलो जरिगिंदी। प्रधानि मोदी सूचन मेरकु अति तक्कुव मंदितो निर्वहिंचारु। करोनातो पाटु कादु मरे इतर व्याधुल बारिन पडकुंडा उंडेंदुकु नित्य साधनगा योगानु चेयालनि सूचिंचारु। स्थानिकులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగ సాధన వలన రూపొందించిన ఫలితాలను తెలిపారు। సురేష్ గురుజీ, వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ తాతారావు పాల్గొన్నారు। ఇప్పుడు కరోనా సమయంలో వరల్డ్ యోగా డే ప్రపంచ యోగా దినోత్సవాన్ని మీ మీ ఇళ్ళల్లో చేసుకోండి అని మన ప్రధాని మోడీ గారు సందేశం ఇవ్వడం జరిగింది। ఇది ఒక కుటుంబం, యోగా కుటుంబం। ఇక్కడ గత 4 సంవత్సరాలుగా కూడా యోగ సాధనలో ఉన్నారు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా। అందువల్ల ఇక్కడ మనం ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా పెద్దగా కాకపోయినా మామూలుగా ఇంట్లో ప్రతిరోజు సాధన చేసినట్లే ఈ రోజు కూడా అందరం కూడా సాధనలోకి వచ్చాం। అయితే మేము మోడీ గారి ఇచ్చిన సందేశానుసారం ఒక కుటుంబ సభ్యులుగా ఇక్కడ సాధన చేసుకుంటున్నాము, అనుభవాలు పంచుకుంటున్నాం। అలాగనే ఇప్పుడు కరోనాని తరిమి కొట్టాలన్నా, రాబోయే కరోనా కన్నా పెద్ద జబ్బుల నుంచి మనం బయటపడాలన్నా ఈ రోజు ప్రపంచమంతా కూడా శాస్త్రజ్ఞులు కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా చెప్తుంది, ముందు ఇమ్యూనిటీని పెంచుకోమని, రోగ నిరోధక శక్తిని పెంచుకోమని। ఆ శక్తిని పెంచుకోవాలంటే మొదటి స్టెప్ యోగా సాధన మాత్రమే। ఏదో ఒక వ్యాయామం చేయండి అంటున్నారు, కానీ యోగా, ప్రాణాయామ, అంతర్యోగ, బాహ్యయోగ ఈ రెండు యోగాతో, ఈ సాధనతో మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది। అలాగే ఆహార ధర్మాలు, మన ప్రాచీన ధర్మాలు ఇవన్నీ కూడా పాటిస్తూ మనం అందరం కూడా ఈ యోగా డే స్ఫూర్తితో మరలా తిరిగి యోగ సాధనలోకి అందరూ కూడా రండి। అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి। రాబోయే రోజుల్లో కరోనా కంటే కూడా ఎటువంటి పెద్ద పెద్ద జబ్బులు కానీ ఏదైనా చైనా కానీ ఏదైనా మన మీద ప్రయోగించిన తట్టుకునే విధంగా మన అందరం కూడా తయారవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి। జై గురుదేవ్ అండి। అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాధకులందరికీ కూడా శుభాభివందనాలు। తల్లి బిడ్డకు జన్మనిస్తుంది, తండ్రి జీవితాన్ని ఇస్తాడు, ఉపాధ్యాయులు విద్యని ఇస్తారు, గురువులు జ్ఞానాన్ని ఇస్తారు, ఈ సాధకుడు తన వివేచనతో తన బుద్ధితో అందుకున్న జ్ఞానాన్ని విజ్ఞానమయం చేసుకుంటాడు। ఈ జ్ఞానము విజ్ఞానమయము కావడానికి పునాది వేసేవాడు గురువు। రాజమండ్రిలో ఈ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అలాంటి గురువు శ్రీ పతంజలి శ్రీనివాస్ గారు మనందరికీ దొరకడం ఒక అదృష్టం। అది అందుకే దైవమైన చూపలేడు ఒక్క గురువుని, దైవమైన చూపలేడు ఒక్క గురువుని, గురువైతే చూపగలడు దేవదేవుని, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర। ఈ కరోనా సమయంలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు బాడీలో, శరీరంలో అంతర్గతంగా రోగ నిరోధక శక్తి ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది, దాన్ని ఎలా పెంచుకోవాలి అనేది అందరికీ ఒక ఆరాటం ఆతృతగా ఇది మొదలైంది। దీన్నే బ్లెస్ ఇన్ డిస్గైజ్ అంటారు। కరోనా వచ్చినా కానీ మనం మన శరీరంలోని ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అనేది అందరికీ తెలుస్తుంది। స్వతహాగా బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఈ ఇమ్యూనిటీ ఉంటుంది। అది ఎలా అంటే గర్భంలో ఉన్నప్పుడు తల్లి తినే ఆహారము,
నివసించే పరిసరాలు ఆలోచన ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి.